రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి భేటీ అవ్వడం అంటే దాదాపు ఇరవై నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో ప్రశాంత్ కిషోరు వ్యూహ రచనతోనే ఆయన చాలా వరకు ఆయన అనుసరించిన విధానాలు కానివ్వండి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు చాలా వరకు ఉపయోగపడ్డాయి అనేది ఇప్పటి వరకు ఆ పార్టీ బలంగా నమ్ముతున్న పరిస్థితి ప్రశాంత్ కిషోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక నమ్మకం అనేది తర్వాత చాలా సందర్భాల్లో నిరూపితమైంది ప్రశాంత్ కిషోర్ టీంకి సంబంధించి కొంతమంది ఒక వ్యక్తికి పెళ్ళికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సతీ సమేతంగా వెళ్ళి హాజరవ్వడం ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భేటీ ఒక ఆషామాషి భేటీ అనుకుంటే చాలా పొరపాటి అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమీడియట్గా ప్రశాంత్ కిషోర్తో దాదాపు రెండు మూడు గంటల సాపు గంటల సేపు భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం జరుగుతుంది అని ఊహించుకునే పనిలోనే పడింది తెలుగుదేశం పార్టీ అని కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే ఈ భేటీ మూడు గంటలు జరిగిందని లేదంటే నాలుగు గంటలు జరిగిందని వాళ్లే ప్రచారం చేయడం ప్రశాంత్ కిషోర్తో దాదాపు మూడు గంటల సేపు భేటీ ఉన్న టైము జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణ ప్రజలతో ఉండడానికి లేదా అంటూ ప్రశ్నించడం ఇలా రకరకాలు అంటే ఇప్పుడు అసలు ఈ భేటీ వెనక కారణం ఏంటి ఇప్పుడు ఇమీడియట్గా ప్రశాంత్ కిషోర్తో ఎందుకు భేటీ అయ్యారంటే ఒకటి రెండే రెండు అంశాలు కనిపిస్తున్నాయి అనేది ఒకటి ఏంటి అంటే ఒక పక్క విగ్రహాల మీద ఆలయాల్లో ఉన్న విగ్రహాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి రెండోది తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి అయితే వీటన్నిటి నేపథ్యంలో వీటితో పాటు ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వారు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని వ్యూహాత్మక సలహాలు తీసుకునే పనిలోనే ప్రశాంత్ కిషోర్తో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఒక పక్క ప్రశాంత్ కిషోర్తో మా భేటీకి ముందు ఫోన్లో చర్చించిన తర్వాతే ఎప్పుడైతే ఆలయాల దాడులు జరుగుతున్నాయో ఇమీడియట్గా అదే నేపథ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూలగొట్టిన ఆలయాలను పునర్నిర్మించడానికి శంకుస్థాపన చేయడు ఇమీడియట్గా వాటికి నిధులు విడుదల చేయడు అంటే ఇది ఒక రకంగా ఇది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగమేనా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఈ మత వివాదాన్ని ఒక స్టాండ్గా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నేపథ్యంలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనే దానికి సంబంధించి పీకే టీం తిరుపతి ఉప ఎన్నికల మీద వర్క్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు తాజాగా ఈ భేటీతో అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఈ భేటీ దాని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది భవిష్యత్తే నిర్ణయించాలనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి